హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గోంగూర పచ్చిమిరపకాయలతోనే పచ్చడి చేశాను ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రోట్లో నూరిన పచ్చడి, చాలా అద్భుతంగా ఉంటుంది. మన వీడియోలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టుకున్నాక కొద్దిగా అందులో నూనె వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా. ఇప్పుడు పచ్చిమిరపకాయలని అన్నిటిని మధ్యలోకి ఇరుక్కొని అప్పుడు వేసుకుందాం. ఎందుకంటే చిట్టపెట్ట అనకుండా స్మూత్గా వేగుతాయి అన్నట్టు, ఫ్రై అవుతాయి. అందులో కొన్ని ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర గుడక వేసేద్దాం. వేశాక వీటిని కాసేపు అలా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే బాగా కలర్ మారేదాకా వేగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే చిటపట అనకుండా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తే చాలా మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలకి అవి ఎక్కువ శాతం మాడకూడదు. ఇప్పుడు వీటిని ఈ కలర్లోకి వచ్చిన తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి మళ్ళీ అదే ఫ్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకునేసి అందులో ఇంకా స్థాయిల్ వేసుకుందాం నూనె. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న గోంగూరని తీసుకోవాలా, అది కూడా కాడలు లేకుండా చూసుకునేసి వాటిని ఇసుక లేకుండా బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గోంగూరలో పచ్చి పురుగులు ఉంటాయి, ఇసుక ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటిని మాత్రం కంపల్సరీ చూసుకోవాలా. ఆకులు కూడా కొన్ని చెడిపోయి ఉంటాయి, బూజు అన్నీ, గొంగల పురుగులు అన్నీ రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. అవి ప్రతి ఒక్కటి కూడా మనం గమనించుకున్నాకనే దాన్ని మనం ఈ విధంగా చేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి కాసేపు. చూడండి, ఇప్పుడు అడుగు మొత్తం ఉడికింది, మీద మాత్రమే ఉంది. దీన్ని కాసేపు అలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ కలిపితే ఏంటంటే తొందరగా కూర్చుండి పద్ధతి, మెత్తబడి పద్ధతి. ఓకేనా ఫ్రెండ్స్? అందులో ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది నాటు గోంగూర అయితే మాత్రం తొందరగా మెత్తబడుతుంది, తినడానికి కూడా సూపర్ రుచి ఉంటుంది. వేరే గోంగూర అయితేనేమో హైబ్రిడ్ది, కొంచెం రుచి తక్కువ, నార తాగద్ది, ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నాటు గోంగూర ఏంటంటే రుచి రావాలంటే నాటు గోంగూర కిందే దాన్ని మనం అడిగి కొనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మాదైతే తోటలోదేను, ఎందుకంటే మాకు ఆ తోటలో మేము ఎక్కువ శాతం నాటు గోంగూర వేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? అందుకోసం చెప్తున్నా నేను, దీని గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి. ఈ విధంగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. బాగా చూడండి, జోము జోముగా ఎలా అయిపోయింది చూడు, ఒక్క ఆకు కూడా కనపడదు, అట్లా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రోల్ శుభ్రం చేసేసుకునేసి అందులో ఈ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకునేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా ఏంటంటే బాగా మెత్తబడే వరకు దంచుకోవాలి. వేడి మీద అయితే ఏంటంటే తొందరగా సితికిపోతాయి. ఇది కూడా కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా తొందరగా మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం, అవి పొట్టు తీసే అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకా ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే మెత్తగా పేస్ట్ టైప్లో అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా దంచేసుకునేసి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గోంగూర ఇందాక బాగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నూనెలో, ఇప్పుడు దాన్ని అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఎక్కువ దంచే అవసరం ఉండదు. ఈ విధంగా ఏంటంటే రోకలు పెట్టి గరగర తిప్పుతూ ఉంటే ఈ పచ్చిమిరపకాయల సారం మొత్తం కూడా ఇందులోకి మొత్తం మిక్స్ అయిపోయి కలిసి వస్తుంది అన్నట్టు. అర్థమైందా? అందు గురించి అనేసి ఈ విధంగా గరగరగర తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు అంటే ఉల్లిగడ్డలు తీసుకోవాలి. తీసుకునేసి అందులో వేసి దంచితే ఏంటంటే జారిపోతాయి. అందుకని ఫస్ట్ ఈ విధంగా నలగొట్టి వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మంచి రుచి వస్తుంది. కట్ చేసేసుకోవచ్చు కదా అంటారు, కట్ చేసిన దానికి రుచి రాదు. ఈ విధంగా నలగొట్టిన దానికి వచ్చిన రుచి ఎర్రగడ్డకి కటింగ్ చేస్తే రాదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా నలగొట్టిందంటే అందులోకి నుంచి నీరు అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఆ ఎర్రగడ్డకి అద్దరిపోయే రుచి వస్తుంది. మీరు ఇంట్లో అయినా సరే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇల్లేసేసి బాగా కలతిప్పుకోవాలి, దంచే అవసరం ఉండదు. ఈ విధంగా తిప్పుకుంటే చాలు, ఎందుకంటే గోంగూర మెత్తగా ఉడికిపోయింది కదా, అందుకు. చూడండి, సూపర్గా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మొత్తంగా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. వేసుకునేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం తెలుసా, స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టుకునేసి అందులో నూనె వేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్. అది ఏంటంటే మనం ఇప్పుడు పోపు వేయటానికి, తిరగమాత వేయటానికి ఈ విధంగా నూనె వేసినాక దాన్ని వేడెక్కనిచ్చి తిరగమాత గింజలు వేసుకుందాం. వేసుకున్నాక అవి కూడా కాస్త వేడెక్కనిచ్చి వెల్లుల్లి రెమ్మల్ని ఏంటంటే తెల్లబాయ రెమ్మల్ని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నలిపి వేస్తే ఏంటంటే వాటిలో ఉండే సారం మొత్తం పోపులోకి వస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలని వేసుకునేసి ఇవి మాడకూడదు. ఇప్పుడు కాస్త కరివేపాకు నిగనిగలాడేది వేసేసి కాస్త చిటపట్లాడినిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి తీసేద్దాం. అది కూడా మాడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని తీసి ఇందాక గోంగూర పచ్చడి దంచాం కదా దాంట్లో పోసేసుకుందాం. పోసేసుకునేసి ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కలబెట్టి అంటే చేయి తగలకుండా చూసుకోవాలి నూనె పోసిన తర్వాత. ఈ విధంగా చేశాక ఈ పచ్చడి ఏంటంటే మనం నెమ్ము తగలకుండా ఉంటే ఎట్టలేదన్నా ఇంట్లో వారం రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఆ ఎర్రగడ్డల్ని మాత్రం ముందే తీసేసుకోండి. అప్పుడు ఏంటంటే వారం రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ రేపు తినే పని అయితేనేమో ఎర్రగడ్డలు ఉంటే ఏమి కాదు, సూపర్. ప్రతి దాంట్లో కూడా భలే రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవ్వరు కూడా మిస్ కావద్దు.